రైతువర్గ పరిధిలో దాదాపు 15,000 ఎకరాల్లో రబీ సీజన్ లో వరి పంట వేశారు. దీనికి గాను సుమారు 30,000 టన్నుల దిగుబడి వచ్చింది. దీనిలో ఇప్పటి వరకు 1,600 టన్నుల ధాన్యం మాత్రమే మిల్లర్స్ కొనుగోలు చేశారు. రైతుల వద్ద ధాన్యంలో తేమ ఉందని, డిస్క్లర్ అని పలు కారణాలు చెప్పి అదనంగా బస్తాకు 5 కేజీల ధాన్యాన్ని అదనంగా మిల్లర్స్ అడుగుతున్నారని, తన దృష్టికి వచ్చిందని దీనికి గల కారణాలను తెలుసుకుంటూ ఎమ్మెల్సీ శ్రీ దువాడ శ్రీనివాస్ ఈరోజు తలగాం గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. సందర్భంగా జేడీఎస్ కే శ్రీధర్, ఏడీబీబీ తిరుమలరావు, 4 మండలాల ఏవోలు, సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులు, రైతులు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైసీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు. ఈ రోజు ఈ పరిస్థితుల్లో రావడానికి ప్రధానమైన కారణం పీపీసీలు సరిగ్గా ప్రవర్తించకపోవడమే, పీపీసీలు సరిగ్గా బిహేవ్ చేయకపోవడం ఈ నష్టం జరిగింది. నాకేం చేస్తారో తెలీదు. రేపు కలెక్టర్, రేపు నేను జేసీ గారికి కూడా చెప్పాను, డిఎస్ఓ గారికి కూడా చెప్పాను, వాళ్ళు వస్తే రావచ్చు, రేపు రావచ్చు. రేపు వచ్చిన సమయానికల్లా రైస్ మిల్లర్స్తో అందరితో సమావేశం పెడతాం. నాకు నియోజకవర్గంలో ఒక్క ధాన్యపు గింజ కూడా ఉండకూడదు. తెక్కల నియోజకవర్గంలో ఒక్క ధాన్యపు గింజ ఉండకూడదు. మద్దతు ధరకు వెళ్ళి తీరాల్సిందే. రైతులు ఈ మాట చెప్తే మాత్రం ఊరుకోలేదు. ఏ మిల్లర్ వచ్చి కొందన్నట్టు చెప్పండి. ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు? ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళకి అలా ఇచ్చారా? మాయిస్టర్ పేరుతో ఎలా వస్తుంది అండి మాయిస్టర్? కొన్ని వర్షాలు ఏమైనా పడిపోయినాయా, చెమ్మ ఏమైనా తేలిపోయిందా, ఏముంది? అసలు ఇస్తే మాత్రం ఊరుకో. నాలుగు లంచాలు నగరాలను ఇచ్చేసి 1,200 బస్తా లాగేద్దామని చూస్తారు. ఈ రౌడీ ఇలాంటి అదోపలు చేస్తే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నాను, చాలా సీరియస్గా ఉంటుంది. నేను ఈ రోజు నుంచి మీకు ఇది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈరోజు జేడీ గారు వచ్చారు, ఏడీ గారు వచ్చారు, ఏ వాళ్ళు అందరూ వచ్చారు, మీరు వచ్చారు. ఏం చేస్తారో నాకు తెలియదు. నియోజకవర్గం మొత్తం కూడా నేను అది ఏవోళ్ళు కదా, 4 మండలాలు ఏవోళ్ళు కూడా ఉన్నారు కదా సార్. మీరు వెంటనే మిగతా మండలాలు పీపీసీలతో అయితే కోఆర్డినేట్ చేసుకోండి సార్. అర్జెంట్ కాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వండి, గట్టిగా చెప్పండి. రేపటికల్లా మొత్తం ధాన్యం ధరలకు జరగాలి, లేకపోతే నేను పై అధికారులతో పెడతాను, కలెక్టర్ గారు జేసీ గారిని రప్పిస్తాను. ఎవరో ఒకరు సేదర్ అవుతారో సస్పెండ్ అవుతారు.